కమిషన్లు కానీ ఇంట్రెస్ట్లు కానీ రాకపోవడం జరిగింది. ఇవాళ ఈ వడ్డీ రిజర్వ్ బ్యాంకు ఇచ్చినటువంటి ఈఎంఐలు నెలవారీ వాయిదాలు కూడా రాబోయే మూడు నెలల కాలం పాటు కూడా కట్టకపోవడం వల్ల కొంత నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో అది కూడా తగ్గుతుంది, అది కూడా బ్యాంకు తగ్గుతుంది. అయితే ఇది సమస్యలన్నీ కూడా రాబోయే కాలంలో, ఇది ముఖ్యంగా జీవన్ మరణ సమస్య. ఇవాళ కోవిడ్ వైరస్ అనేది మిగిలిన ఇతర దేశాలన్నీ మీరు గమనించినట్టయితే చాలా దుష్ఫలితాలు దుష్ప్రభావాలు చూస్తున్నాం, వేలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారత ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని సంపూర్ణ లాక్డౌన్ 21 రోజులు అంటే ఏప్రిల్ 14 వరకు ప్రకటించింది. ఇవాళ మన మిగిలిన ఇతర దేశాలతో పోలిస్తే ఈ కోవిడ్ వైరస్ ప్రభావం మన భారతదేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో దాని యొక్క శాతం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం దీన్ని అరికట్టడానికి ఎన్నో ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకురావడం, క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కాలేజ్ హాస్పిటల్స్ని కూడా ఇందులో భాగస్వాములు చేయడం, అలానే ప్రజలందరిలో కూడా ఈ కోవిడ్ వైరస్ని నుంచి బారి నుంచి బయటపడడానికి ఇమీడియట్ శానిటేషను ఇతరత్ర సూచనలు కూడా చేయడం జరుగుతుంది. బ్యాంకులకు వచ్చే కస్టమర్లకు కూడా సపరేట్ ప్రత్యేక సేవలు అందించడానికి అన్ని బ్యాంకు శాఖలు కూడా సమాయత్తం అవుతున్నాయి. కస్టమర్ని కేవలం 5 వరకే లోపలికి అనుమతించే ముందు వాళ్ళకి శానిటేషన్ చేయించడం, అలానే మాస్క్స్ అవి సిబ్బందిని కూడా ఆల్టర్నేటివ్ రోజుల్లో విధులకి హాజరు కావాలనే సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే ఆర్థిక లబ్ధి చేకూరని పరిస్థితుల్లో బ్యాంకులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎకనమీ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైన క్రమంలో ఈ చర్యలు చేపడతారని ఆశించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. నమస్కారం.